బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణా నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం శివం. సార్, ఇంట్లో చిన్న పిల్లలు కానివ్వండి, లేకపోతే ఒక వయసు వచ్చిన పిల్లలు కానివ్వండి, కొన్ని మత్తు పదార్థాలకు అలవాటు కావడం, ఐ మీన్ తాగడానికి కానివ్వండి, లేకపోతే సిగరెట్లకు దుర్వ్యసనాలు పాలవ్వడం, అదేవిధంగా చెప్పిన మాట వినకపోవడం, వీడు చిన్నవాడే కానీ తల్లిదండ్రుల మీదకి రివర్స్ అవ్వడం, షాడిజంగా ఉండడం, షార్ట్ టెంపర్గా బిహేవ్ చేయడం, ఇది కూడా వాస్తులో భాగమేనా? అంటే ఇల్లు వాస్తు ప్రకారం లేకపోతే ఇలా ఉంటుంది అంటారా? ఆ ప్రభావం పిల్లల మీద చూపిస్తుందా అంటారా? తప్పకుండా. ఎందుకంటే మనం వాస్తు అనేది ఒక అద్భుతమైన సైన్స్ అని చెప్పుకుంటాం. దీంట్లో ప్రాణాంతక వాస్తు దోషాలు, ఓకే, ఎప్పుడైతే మన ఇంట్లో ఒకటికి రెండు కలిసినాయో ఇటువంటి విపరీతమైన దుష్ప్రమాణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఇంట్లో. అంటే ఎవరింట్లో అయితే పడమర నైరుతిలో సింహద్వారం ఉండటం కానీ, పడమర నైరుతి నుంచి ఆ ఇంట్లో గేట్ ఉండటం కానీ, పడమర నైరుతిలో వీధి సోలు ఉండటం కానీ, నైరుతిలో ఏదైనా బావి కానీ, సెప్టిక్ ట్యాంక్ కానీ, ఏదైనా గొయ్యి కానీ తవ్వి ఉండటం, అంటే మనది అపార్ట్మెంట్ కానీ ఒక ఇల్లు కానీ అయితే, మన అపార్ట్మెంట్ కానీ ఇంటికి కానీ ఇమీడియట్గా నైరుతిలో పెద్ద చెరువు రావటం, ఇవన్నీ కూడా ప్రాణాంతక వాస్తు దోషాలే. ఇదే కాకుండా స్థలంలో నైరుతి పెరిగిపోవటం, ఓకే, అంటే స్థలం ఎప్పుడు కూడా, ఇంటి యొక్క స్థలం ఎప్పుడు కూడా చతురస్రము ఆర్ దీర్ఘచతురస్రము, రెసిడెన్షియల్ ప్లాట్స్ ఎప్పుడు కూడా చతురస్రము ఆర్ దీర్ఘచతురస్రం మాత్రమే ఉండాలి, ఓకే, ఇంకొక రెండోది యాక్సెప్ట్ చేయడానికి లేదు. ఇవన్నీ కూడా సైంటిఫిక్గా అనాలిసిస్ చేశారు, ఓకే. 100% ఎక్కడైతే వాస్తులో చెప్పబడిన విపరీత దోషాలు ఉంటాయో అటువంటి ఇంట్లో అక్కడ నెగిటివ్ ఎనర్జీ అక్కడ ప్రొడ్యూస్ అవుద్దని, అక్కడ నెగిటివ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయింది అంటే ఆటోమేటిక్గా మనిషి మెదడు మీద ప్రభావం చూపిస్తుందని, ఓకే, ఇవన్నీ కూడా సైంటిఫిక్ అనాలిసిస్లో చెప్పడం జరిగింది. కాకపోతే శాస్త్రంలో మనకి ఈ దోషం ఉంటే ఈ ప్రాబ్లం జరుగుద్ది అని చెప్పబడిందో ఇతిమిద్దంగా ఇదే అని చెప్పి చెప్పలేదు ఎక్కడా కూడా, అంటే దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు కానీ, బట్ మనిషి మీద, మనిషి యొక్క మైండ్ మీద, ఆరోగ్యం మీద ఈ వాస్తు ప్రభావం ఉంటుంది అనేది మాత్రం ప్రూవ్ చేయగలగడం జరిగింది. అది మన ఇండియాలో ఎక్కువ దీని మీద పరిశోధన జరగలేదు, జర్మనీలో చాలా అద్భుతమైన పరిశోధనలు జరిగినాయి. అంటే ఎవరింట్లో అయితే ఇటువంటి నైరుతి దోషాలు ఉంటాయో వాళ్ళింట్లో నేర ప్రవృత్తి పెరగటం, అంటే నేర ప్రవృత్తి అంటే ఒక్క శాడిజం ఒకటే కాదు, పిల్లలు మాట వినకపోవడం ఒక్కటే కాదు, దుర్వ్యసనాలకి లోనవ్వటం, అంటే పేకాట, జోదం, బెట్టింగ్ ఇట్లాంటివన్నీ కూడా ఈ నైరుతి దోషం వల్ల ఏర్పడతాయి. నేర ప్రవృత్తి అంటే వాళ్ళ మైండే క్రిమినల్ మెంటాలిటీగా ఆలోచిస్తాయి. అంటే కొంతమంది చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు, బట్ ఈ దోషం ఎలా పనిచేస్తుంది అటువంటి వాళ్ళకి అని మనం ఎన్నో కొన్ని వందల వేల కన్సల్టేషన్లు మనం చూసినప్పుడు, అంటే అసలు అతనికి చిన్నప్పటి నుంచి కూడా నేర ప్రవృత్తి లేదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక కేసులో ఇరుక్కోవటం, అంటే ఇరుక్కోవడం అంటే ఇరుక్కోవడమేం కాదు, ప్రొవొకేషన్ అనేది ఆటోమేటిక్గా అన్నదమ్ముల మధ్యలో చిన్న చిన్న తగాదాలు జరిగి ఒకళ్ళొకళ్ళు దోసుకుంటే ఒకళ్ళు పడిపోయి వాళ్ళకి పెద్ద దెబ్బలు తగలటమో లేకపోతే ఏదో జరిగి అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టి వాళ్ళు జైల్లోకి వెళ్ళటం, అంటే కారాగార శిక్ష పట్టడం అనేది, విపరీతంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం అనేది, క్రానిక్ డిసీజెస్, ఓకే, హార్ట్కి సంబంధించినవి కానీ ఎయిడ్స్ సంబంధించిన వ్యాధులు కానీ ఇట్లాంటి క్రానిక్ డిసీజెస్, ఇంటి యజమాని నెత్తి మీద ఎప్పుడు కుంపటి పెట్టుకున్నట్లుగా, ఒక నిప్పుల కుంపటి ఉన్నట్లుగా భావించడం, జీవచ్ఛవాలుగా బతకడం, అంటే ఎందుకు బతుకుతున్నారో తెలియదు, పొద్దున్న లేస్తున్నాం ఏదో కాలకృత్యాలు తెచ్చుకుంటున్నాం, అంత తింటున్నాం, కూర్చుంటున్నాం, టీవీ చూస్తున్నాం, మళ్ళీ అంత తింటున్నాం, పడుకుంటున్నాం, ఇంతే, అంటే ఒక లైఫ్ యాంబిషను, కోరికలు ఏమీ లేదు, అటువంటి జీవచ్ఛవాలుగా బతకడం, బతకాలి అని అనిపించకపోవటం, అంటే హత్య చేయాలా లేదా ఆత్మహత్య చేసుకోవాలా అని ఒక సూసైడల్ మర్డర్ టెండెన్సీ పెరిగిపోవటం,
అంటే ఎక్కువ మంది మానసిక రోగుల్లో మనం పరిశీలన చేసినప్పుడు నైరుతి దోషం ఉన్న ఇంట్లో ఈ మానసిక రోగులు ఎక్కువగా ఉంటున్నారని చెప్పి మన స్టడీలో కూడా మనకు తెలుస్తుంది. అంటే చాలా ఇప్పుడు మార్కెట్లో ఎన్నో పెద్ద పెద్ద గ్రంథాలు వాస్తు మీద రాసినవి ఉన్నాయి, బట్ అంటే అంత సూక్ష్మంగా వెళ్ళకపోయినా మనం ప్రాణాంతక వాస్తు దోషాలని చాలా చిన్న పుస్తకం రాయడం జరిగింది. నేను 42 పేజీల పుస్తకం, దాంట్లోనే తెలుగు అండ్ ఇంగ్లీష్ వర్షన్, దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ 15-16 పాయింట్స్ ప్రాణాంతక వాస్తు దోషాలు, ద లైఫ్ థ్రెటనింగ్ వాస్తు దోషాస్. ఎవరికైనా కావాలంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, ఉచితంగా మేము ఆ పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం మీకు, దీంట్లో ఎటువంటి ఛార్జ్ లేదు. మనకి మెయిన్ ఇంపార్టెంట్గా ఈ ప్రాణాంతక వాస్తు దోషాలైనా మన ఇంట్లో లేకుండా చూసుకోవడం వలన మనం ఈ విపరీతాల నుంచి బయటపడవచ్చు. ఒకటి, మనకి ఇంటి వరకే కాకుండా పరిసర వాస్తు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టే మనకి నైరుతి వీధి సోలు ఉన్న, నైరుతిలో పెద్ద ఇమీడియట్గా పెద్ద పెద్ద చెరువులు ఉన్న ఇట్లాంటివి కూడా చాలా ప్రాణాంతక వాస్తు దోషాల కిందే మనం లెక్క పెట్టుకోవాలి. సో ఫైనల్లీ ఈ పిల్లలు షార్ట్ టెంపర్గా బిహేవ్ చేయడం, మత్తు పదార్థాలకు అలవాటు అవడం అనేది వాసు బెట్టింగ్లు కూడా విపరీతంగా చిన్న చిన్న పిల్లలు కూడా ఊరికూరికే బెట్టింగ్లు అలవాటు పడిపోతున్నారు. వంద పెడితే 1000 వచ్చేస్తుంది, 1000 పెడితే 10,000 వచ్చేస్తుంది, 20,000 వచ్చేస్తుంది, ఇట్లా అలవాటు పడిపోతున్నారు. అవును, ఇది సప్త వ్యసనాల్లో మీకు ఎటువంటి వ్యసనం ఉన్నా, తావుడు, జోదం, అమ్మాయిలు, ఏ వ్యసనం ఉన్నా కూడా అది దానికి సంబంధం నైరుతి, నైరుతి దోషం అని చెప్పుకోవచ్చు. నాకు చిన్న డౌట్, ఇందులో డేట్ ఆఫ్ బర్త్ కి ఏమైనా లింక్ అయి ఉంటుందా? ఇది అట్లా ఏముండదు కదా, అంటే వాస్తుకు డేట్ ఆఫ్ బర్త్ అటువంటి లింక్ ఏముండదు వాస్తుకి డేట్ ఆఫ్ బర్త్. ఎందుకంటే ఇప్పుడు కూడా జాతకము, జ్యోతిషం అనేది తల్లి అంటే ఇవన్నీ కూడా ఉపశాస్త్రాలని చెప్పుకుంటాం. 100% జాతకంలో ఆ దోషం ఉంటేనే మనకి ఇటువంటి ఇండ్లలో నివసించే అవకాశం రావటం, ఓకే, అటువంటి న్యూమరాలజీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావటం, ఇవన్నీ కూడా కోఇన్సిడెన్స్గా జరుగుతాయి. ఓకే, ఎప్పుడైతే మనకి జాతకం బలంగా ఉందో ఆటోమేటిక్ ఇవన్నీ కూడా మనకి పర్ఫెక్ట్గా సెట్ అవడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ సార్, నేను అడిగిన ప్రశ్నకి అయితే చాలా చక్కటి సమాధానం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అన్న, హరివంశ. సో చూసారు కదా, ఇది వాటి కార్యక్రమం, మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.